ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ పరంపూజ్య గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్యు వారు వ్రాసినటువంటి అఖండ జ్యోతి మాసపత్రిక నుండి సేకరించి రూపొందించినటువంటి ఋషి చింతన సాన్నిధ్యంలో ఫిబ్రవరి ఆరవ తేదీ విని ఆచరించవలసినటువంటి అంశము జ్ఞానయోగం కొరకు ఒక సులభ సాధన ప్రపంచంలో లక్ష్మి విద్య ప్రతిష్ట బలము పదవి మైత్రి కీర్తి భోగము ఐశ్వర్యము మొదలైన వాటిని గొప్ప ఫలితాలుగా భావించబడతాయి ఇవన్నీ జ్ఞాన రూపంలోని వృక్షము యొక్క ఫలాలు జ్ఞానం లోపించినప్పుడు ఇందులో ఏ ఒక్క వస్తువు కూడా లభించదు పరమార్థం కొరకు జ్ఞానాన్ని మించిన వస్తువు ఏదీ లేదు ఆకలిగా ఉన్నవాడికి రెండు రోజులు భోజనం పెట్టడం ద్వారా వాడికి ఎల్లకాలం మంచి జరగదు దేని ద్వారా వాడు స్వయంగా తన బ్రతుకు తెరువును సంపాదించుకోగలడో ఆ మార్గాన్ని అతనికి చూపించాలి ఔషధం వలన రోగం శాశ్వతంగా నయం కాదు కానీ జ్ఞానం ఆధారంగా ఔషధం లేకుండా కూడా రోగం నయం కావచ్చు మరియు సుందరమైన ఆరోగ్యం సుదీర్ఘ జీవనం కూడా పొందవచ్చు చింత తృష్ణ పేరాస కాముకత ఉద్వేగం క్రోధం శోకం వ్యాకులత నిరాశ లాంటి భయంకరమైన మానసిక అశాంతులు జీవితాన్ని భారంగానూ నరక సదృశ్యంగా మార్చుతాయో వాటిని జ్ఞానం ద్వారానే శాంతింపచేయవచ్చు మూడు లోకాల సంపద లభించినప్పటికీ పైన చెప్పిన అగ్నులు చల్లారకపోగా మరింత ప్రజ్వలిల్లుతాయి వాటిని చల్లార్చే ఒకే ఒక పదార్థం జ్ఞానం మాత్రమే ఇహ పరలోక శాంతికి పెట్టుబడి జ్ఞానమే తుచ్చమైన మనిషి దీని బలంతోనే మహా మహాపురుషుడు మరియు మహాత్ముడు కాగలడు ఇతరులకు సేవ సహాయం చేసే ఈ జ్ఞానం కంటే గొప్ప వస్తువు ఏదీ లేదు ధన్యవాదాలు